ఓకే సెకండ్ అండి నిలబెట్టండి సార్ నిరంజన్ గారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జంతుధరం వ్లాగ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోను ఈరోజు ఏంటంటే ఫోన్ హ్యాక్స్ చెప్తాను మీకు ఫోన్ హ్యాక్స్ అంటే హ్యాక్ చేయడం కాదు ఫోన్ గురించి అదేంటంటే మన ఫోన్లో ఆటో రొటేషన్ ఆనే ఉంటుంది ఎప్పుడు చూసింది ఆ ఆటో రొటేషన్ ఆనైనప్పుడు ఏమవుతుందంటే మైక్రో సెన్సార్ అనేది యాక్టివేట్లో ఉంటుంది ఆ మైక్రో సెన్సార్ ఏమైందంటే మన ఫోన్ అడ్డుగా తిప్పినా నిలువుగా తిప్పినా అది ఏ షేప్లో ఉన్న దాన్ని బట్టి అది రొటేట్ అవుతూ ఉంటుంది సో అలా రొటేట్ అవుతున్నప్పుడు ఏమైందంటే మన ఫోన్లో ఛార్జింగ్ ఊరికి దిగిపోతూ ఉంటుంది మన ఫోన్లో ఛార్జింగ్ వెంటనే అయిపోతుంది లైక్ ఎలా అంటే మనం రోజు చేసే యాక్టివిటీలో ఇంకా ఎక్కువ యాక్టివిటీ చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ ఎలా తగ్గిపోతాయో అలాగే ఈ ఆటో రొటేషన్ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడల్లా ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది సో ఆ మైక్రో సెన్సార్ ఎప్పుడు మన ఫోన్ని మానిటైజేషన్ చేస్తూ ఉంటుంది సో అలా కాకుండా మనకు అవసరమైనప్పుడు రొటేషన్ ఆన్ చేసుకొని అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకుంటే మన ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువడానికి మనకు అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఫోన్స్ చూసుకుంటే ఏంటంటే ఏ టు జెడ్ ఏం చూసినా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ కానీ 2019-20 అలా ఉన్నాయి కదా ఆ మోడల్ ఉన్నాయి కదా అవి ఏంటంటే 2020లో కూడా చాలా వరకు వచ్చినాయి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ కానీ అంతకుముందు జనవరిలో అలా రిలీజ్ అయినట్లో అయితే లేదు అట్లకి ఏంటంటే మనకి ఫోన్ ఛార్జింగ్ ఫాస్ట్గా ఉండదు మ్యాక్సిమం 5 అవర్స్ 6 అవర్స్ తీసుకుంటుంది అలా కాకుండా మన ఫోన్ని ఫ్లైట్ మోడ్ మన ఫోన్లో ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే నెట్వర్క్కి సంబంధించిన లైన్స్ అన్నీ కట్ అయిపోతాయి కాబట్టి డేటా లైన్స్ అయినా సరే కాల్స్ లైన్స్ అయినా సరే దీనికి సంబంధించిన సో అలా మన ఫోన్లో ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు నెట్వర్క్కి సంబంధించిన లైన్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మన ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువ ఎక్కడానికి అవకాశం అయితే ఉంది హ్యాక్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా మన ఫ్రెండ్స్ మనకి ఫోన్స్ ఇస్తారు ఆ ఫోన్స్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గ్యాలరీకి పాస్వర్డ్ పెట్టడము ఫింగర్ ప్రింట్ పెట్టడము లైక్ సంథింగ్ చేస్తూ ఉంటారు సో మనకి మనం వాడిని పాస్వర్డ్ చెప్పరా ఇది చెప్పరా అని అడగలేము కానీ తనని పాస్వర్డ్ అడగకుండానే తన ఫోన్లో ఏమున్నాయో మనం చూడొచ్చు అది ఎలానో నేను మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనం గూగుల్లోకి వెళ్ళిపోయి ఫైల్ కోలన్ అనుకోటి 3 స్లాష్ ఇచ్చి ఎస్టీ కార్డ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని పైకి స్క్రోల్ చేయండి చూడండి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్ అవును క్లిక్ చేయండి అయితే మనం ఫైల్ మేనేజర్ ఎంచుకుందాం సో చూడండి నా దాంట్లో ఉన్నాయన్నీ వస్తాయి ఇంకా చూడండి నా దాంట్లో ఉన్న ఫొటోస్ కానీ ఏదైనా ఇలా వచ్చేస్తాం మనం ఈ విధంగా మన ఫ్రెండ్ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు అతని పాస్వర్డ్ అడగకుండా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ ట్రిక్స్ మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్